వెల్కమ్ టు రామయ్య అగ్రోస్. ఇక్కడ మాది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఉంది, కోళ్ళు, మేకలు మరియు సేంపందుల పెంపకం. ఇది మాది కృష్ణ గారి లైన్ అండి. అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది ఇచ్చిన బ్రీడర్స్తో కూడా కొంచెం క్రాస్ చేసాము. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 5 పిట్టలు ఒక పుంజుతో స్టార్ట్ చేశానండి. అవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 50-60 ఉంటాయి. మాకు ఇంకా పిల్లలు ఒక తర్వాత దానికి వచ్చిన పెట్టలతో పాటు మళ్ళీ బ్రీడింగ్ చేసి ఇప్పుడు మా దగ్గర ఒక 200-300 దాకా పిల్లలు ఉన్నాయండి. సో ఆల్రెడీ పందెం పుంజులు ఆల్రెడీ సేల్స్ నడుస్తుందండి. ఆల్రెడీ మంచిగా తీసుకెళ్తున్నారు. దాని వాటం చూసారు ఎంత బాగుందో, రెడ్ మెట్ట వాటం రసంగి మంచి జాతి అండి. ఇది డేగా అగైన్, ఇది మళ్ళీ నెవలి అండి. పచ్చకాకండి అది, ఇదేమో మళ్ళీ రసంగి మైల అండి. ఇది పచ్చకాకండి, ఇది ఇదేమో మళ్ళీ డ్యాగ్ అండి. ఇది ఇది పింగళా సార్. వాటం చూసారు దాన్ని ఎంత చక్కగా ఉందో, ఎక్క వాటం డాబు ఏంటి చిన్న ఉరుగులు ఎంత అనుకుంటున్నారు. ఇది 9-10 మంత్స్ కూడా ఇలా లేవు. ఇది ఇప్పుడు మా అన్ని ఈట్లు నడుతున్నారు ఎక్కువ ఉరుగులు. అబ్రాస్ అండి ఇది, ఎర్ర అబ్రాస్ అంటారు. నెవలి అండి, పచ్చకాకండి. ఇది ఇది అబ్రాస్ అండి, డబుల్ బాడీ చూసారా. ఇది మా మెయిన్ ఫస్ట్ నేను తెచ్చింది అబ్రాసేనండి. అబ్రాస్కి వచ్చిన పిల్లలండి ఇవన్నీ. ఇది అబ్రాస్ అండి, చూడండి ఎట్లా ఉందో బాడీ. దాన్ని ఎంత కాల్ స్ట్రెంత్ చూసారు, ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇది అబ్రాస్ అండి, ఇది పింగళా పచ్చకాకి రసంగి అండి. ఇది నెమలి, మళ్ళీ అబ్రాస్ అండి, రసంగి నెవలి అండి. ఇది అన్ని సజ్జుల్లో ఉన్నాయండి. ఇది పచ్చకాకి తెల్ల అబ్రాస్ అండి. ఇది కూడా, ఇది కూడా అబ్రాసేనండి. ఇది అబ్రాసేనండి, ఇది కూడా, ఇది అబ్రాసే, ఇది నెవలి. ఇవన్నీ కృష్ణగారి ఓల్డ్ ఫేమస్ అండి. ఇవి మీన్ పాత నెవళ్ళు, మంచి ఫేమస్ అండి, చాలా గట్టి షార్ట్స్ వేస్తాయి. కాకి నెవలి, ఇదేమో పచ్చకాకి అండి. ఇది ఇదేమో కాకి డ్యాగ్ అండి. ఇది రసంగి అండి, ఇది ఓడ్ డ్యాగ్ అండి. ఇది చూసారా ఎలా ఉందో. ఇంకా ఇది సజ్జులో ఉందండి, అది కనుక సజ్జు వీడినా చూడాలి. దీని అందం చాలా బాగుంటుందండి. అడవి కోడండి, సరదాగా తెచ్చాం తెలంగాణ నుంచి. అడవి కోడికి మా కోడికి వేసాం సరదాగా, అందంగా ఉంటుందని చెప్పి. పచ్చకాకండి, ఇది మా మెయిన్ బ్రీడర్ అండి. ఇది దీని పిల్లలండి మ్యాక్సిమం మీరు చూసినవన్నీ. ఇది చెప్పినట్టుగా ఇదంతా మొత్తం పుంజుల సెక్షన్ ఇక్కడండి. విజిటర్స్ని జనరల్గా ఎలా చేయము, వచ్చినవన్నీ వాళ్ళకి డిఫామేషన్ మొత్తం అంతా చేసి పంపిస్తాం లోనికి. ఈ ఈ ఈ ప్రెమిసెస్ వచ్చి ఆల్వేస్ ఎప్పుడు మేము చాలా క్లీన్గా నీట్గా ఉంచాం. దీన్ని మీరు చూస్తున్నారు ఎంత ఎంత నీట్గా ఉందో. ఎందుకంటే రోజు మనం ఎంత దీన్ని నీట్గా ఉంచితే అంత మంచిది. అంటే జబ్బులు ఎఫెక్ట్ అయ్యేది కేవలం నీట్నెస్ లేకపోవటం వల్ల. సో దాన్ని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మా శుభ్రంగా నీట్గా మొత్తం నీట్గా ఉడిసేస్తారండి మా వాళ్ళు. అండ్ దానా కూడా అట్ ద సేమ్ టైం సోళ్ళు, మా పెట్టగంట్లు, గంట్లు, మేకలు అన్నీ కలిపేసి నీట్గా యూనో ఒక రోజు మార్నింగ్ పెట్టేస్తామండి మేము ఇక్కడ. ఒక 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 టైం ప్రకారం నడుస్తుంది మాకు ఫుడ్ మేనేజ్మెంట్ అండి. అట్లాగే ఇప్పుడు సజ్జులు ఉన్నాయి కాబట్టి గుడ్లు, కైమ పెడుతున్నామండి. అలాగే బాదం పప్పు ఇవన్నీ పెడతా ఉంటాం. దానివల్ల ఏంటంటే పుంజులు బలిష్టంగా ఉంటాయి. పుంజు ఎంత స్ట్రెంత్గా ఉంటే అంత మనకి చాలా ముఖ్యం, అది చాలా మంచిది కూడా. కోడిని మనం చాలా సెన్సిటివ్గా చూసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి ఏమన్నా చిన్న డిసీజ్ ఎఫెక్ట్ అయిందంటే మొత్తం మనకి విత్ ఇన్ నో టైం ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్, అంటే మొత్తం అంత ఖాళీ అయిపోవడానికి అది టైం పట్టదు. అందుకని మనం చాలా సున్నితంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మేము చిన్నపిల్లప్పటి నుంచే వ్యాక్సినేషన్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. ఫస్ట్ రోజు మిరాక్స్ అనే వ్యాక్సిన్ వేస్తాం, తర్వాత 4-5 రోజుల తర్వాత లసోటా వ్యాక్సిన్ వేస్తాం, తర్వాత లసోటా బూస్టర్ డోస్ వేస్తాం. ఇది మనకు ఇది ఇది పిల్లలన్నిటికీ కంటిన్యూస్గా వేయాలండి. అలాగే పుట్టిన పిల్ల ఫస్ట్ డేనే నల్ల బెల్లంతో పాటు కొంచెం పసుపు కలిపి నీళ్ళు తాగిస్తున్నామండి. అప్పుడప్పుడు రొయ్యి పట్టు వేస్తున్నాం. దానివల్ల ఏంటంటే చాలా బలంగా తయారవుతున్నాయి పిల్లలు. అలాగే కొన్ని పురుగులు తయారు చేస్తాం, లిటరల్గా పురుగులు తయారు చేసి దాన్ని కూడా మనం మేతగా వేస్తున్నాం పిల్లలకి. హై ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నాం అనమాట. లివర్ టానిక్ చాలా ఇంపార్టెంట్. సో అండ్ దెన్ డీవార్మింగ్ టైం టు టైం డీవార్మింగ్ చేసుకోవాలండి. లేదంటే మీకు కోడి పుంజు
ఫైట్ చేసేటప్పుడు కూడా మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే వామ్స్ అనేది ఉంటే గట్టిగా ఫైట్ చేయలేదు. సో డివార్మింగ్ ఈజ్ మస్ట్, డివార్మింగ్ తప్పనిసరిగా ఎవ్రీ మంత్ టైం టు టైం వేసుకోవాలి. అలాగే ఇవర్టానిక్ కూడా, ఈ రెండు నెల నెల కంపల్సరీ వేసుకోవాలి. డివార్మింగ్ ఎలా చెప్పానో చాలా ఇంపార్టెంట్, అలాగే దాన్ని మందు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్బెండజోల్ ఒకసారి, ఇంకా వేరే మేము మనం వెటనరీ షాప్కి వెళ్ళినా వాళ్ళని క్లియర్గా అడగండి ఏదైతే డివార్మింగ్ పురుగుల మందు ఉంటుందో. ఒకసారి ఈ మంత్ వేసింది ఒకటి అయితే నెక్స్ట్ మంత్ ఇంకోటి మార్చండి, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పురుగు చనిపోయే గుణం ఉంటుంది ఒక్కొక్క మందుకి. సో ఆల్టర్నేట్గా ఒకే మందు కంటిన్యూస్కి ఇవ్వకుండా ఆల్టర్నేట్గా మార్చి వేయండి, అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మూడు సీజన్లో మనకి బేసిక్గా వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్లో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ముఖ్యంగా వేసవికాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అందులో మన రేకుల షెడ్లు, సో దాన్ని వేడిని తట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తామంటే మేము పైన రేకుల పైన గడ్డేసాం, రోజు రెండు రోజులకోసారి మా రంగారావు తడుపుతూ ఉంటాడు కింద పైన, మొత్తం కింద పైన తడపడం వల్ల ఏమవుతుందంటే చల్లగా కోడి నీట్గా ఉంటుంది, జుమ్ముకున్నదని దానికి అంత వేడి తగలదు అనమాట. చలికాలంలో వచ్చేసేసి బేసిక్గా మనకి కొత్తగా అప్పుడే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అందుకని మళ్ళీ మళ్ళీ దాని యొక్క యూనో చాలా దానికి అనుగుణంగా దాని జబ్బులు వస్తూ ఉంటాయి. రంగారావు మనకి జనరల్గా ఏం చూసాం మనం, ఎక్కువ గురకలేని బాబు ముక్కులమ్మడి సొంగలు ఇదే మన దాంట్లో వరకు ఏది బేసిక్గా అవండి. వాతావరణం అనుగుణంగా దానికి వచ్చిన ఎప్పటికప్పుడు మనం పొద్దున్నే సాయంత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలని చెప్పాను, ఎందుకంటే మనం చెప్పాను కదా ఇందాక దీని కోళ్ళను కూడా మనం చంటి పెట్టినట్టు చూస్తాం, అటు చూడాలి. అప్పుడే మనం ఇమీడియట్గా అబ్జర్వ్ చేసి దానికి ఇమీడియట్గా మనం చేయకపోతే అది పక్కన ఆటికి కూడా వ్యాపించి మొత్తం మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రాబ్లం ఉంది. అందుకని ఎప్పటికప్పుడు మనం చూసుకుని దానికి సరిపడా మందు వేసుకోవాలండి. ఇది జబ్బులతో వచ్చేది. తర్వాత మనం బ్రీడింగ్ సెషన్కి వద్దామండి. బ్రీడరు మాకు డిఫరెంట్ డిఫరెంట్ కాణాల్లో 5 బ్రీడర్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే బ్రీడర్కి పొద్దున్నే సోళ్ళు, గంట్లు, పెట్టగంట్లు వీటితో పాటు పొద్దున్నే కైమా వేస్తాం, తర్వాత మేత, తర్వాత బాదం పప్పు అండి బ్రీడర్కి సపరేట్గా వేస్తాం, తర్వాత అప్పుడప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చడన్నం, మామిడికాయ పచ్చడన్నం వారంలో ఒకసారి ఎప్పుడన్నా వీలుని బట్టి, అలాగే తోటకూర, ఎందుకంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్ దానికి. అందుకని మాకు జనరల్గా ఇప్పుడు మేము ఏం చేసామంటే కాణాల్లో మీకు చూపిస్తాను తోటకూర వేసేసాం, అంటే ఆటోమేటిక్ తోటకూరే పెరుగుతుంది, పెరిగింది దాంట్లోనే తింటూ ఉంటాయండి. అది మన బ్రీడింగ్ సెక్షన్కి చాలా ఇంపార్టెంట్ అండి. బ్రీడరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెట్టలు ఎంత హెల్తీగా తిరిగితే అంత హెల్తీగా మనకి గుడ్డ వస్తుంది, దాని నుంచి పిల్లలు వస్తుంది. దీంట్లో నేను మీకు చెప్పినట్టు బ్రీడర్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్రీడరు అట్ ద సేమ్ టైం పెట్ట, పెట్ట కూడా చాలా క్వాలిటీగా ఉండాలండి. పెట్ట ఎంత క్వాలిటీ ఎంత, పెట్ట కూడా ఫైటింగ్ లక్షణాలు చాలా గట్టిగా ఉండాలి. పెట్ట మీకు ఎంత మంచిదైతే రేపు వచ్చే పిల్ల కూడా అంత మంచిది అవుతుంది. ఇప్పుడు నేను పెట్టిన ఖర్చులో పుంజుకే నేను 2 లక్షలు పెట్టుకొనికి వచ్చాను, 2 పుంజులు తెచ్చాం మంచి బ్రీడర్స్, తర్వాత పెట్టలే 50-60 వేలు తెచ్చాం. ఎందుకంటే క్వాలిటీ, ఆ క్వాలిటీ లేకపోతే మీకు అంత క్వాలిటీ పిల్లలు రాదు. మా దగ్గర ఇవాళ కస్టమర్స్ అంత ఎక్సైట్ మంచిగా వచ్చి 1-2 కొనుక్కుందాం వల్ల 5-7 కూడా కొనుక్కెళ్ళిపోతున్నారు. అలా ఉంది మా దగ్గర ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషను. ప్లస్ రేటు, ఎందుకంటే ఒకసారి వస్తారు ఓపెన్గా చెప్తాం ఇది ఇది పుంజు, ఇది దీని పిల్ల, ఇది దీని ఇది అంటారు. వాళ్ళు వచ్చి ఎగురులు వేసుకుంటున్నారు, చూస్తున్నారు, నచ్చి ఇది 2 కొనుక్కునేవాళ్ళు 5-6 కొనుక్కెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సో బాగా నాకు తెలిసి ఇది చాలా మంచి బిజినెస్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు పెట్టేటప్పుడు మంచి బ్రీడరు, మంచి బ్లడ్ లైన్ ఎక్కడది ఏంటి అది తెలుసుకుని దాన్ని బట్టి స్టార్ట్ చేయండి. వాళ్ళు పెరుగు అని వేరే బ్రీడు ఇది మంచిది అని కాకుండా అసలు దాని బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, ఏంటి, ఎన్ని పందాలు చేసింది, ఎన్ని జాగ్రత్తగా తెలుసుకుని పెట్టుకోవడంలో మంచి లాభాలు ఉంటాయి. నాటుకోళ్ళు ఈ జాతి కోళ్ళు ఎందుకు పెట్టాము, మావులు నాటుకోళ్ళు ఎందుకు పెట్టలేదని చాలామంది అడుగుతున్నారు. మా ఏరియా తగ్గట్టుగా ఇక్కడ నాటుకోళ్ళు జాతి కోళ్ళకి చాలా మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇదివరకు సంక్రాంతి ఒకసారి వేసేవారు, ఇప్పుడు సంక్రాంతి కాదండి 365 రోజు పంది నడుస్తుంది ఏదో ఎక్కడో చోట ఎక్కడో చోట. అందుకు మాకు ఇది చాలా డిమాండ్ ఉన్నది. నేను నాటుకోడికి ఏదైతే మేత పెడతానో దీనికి అదే మేత, ఇంచుమించు కొంచెం ఎక్కువ పెడతాను. బట్ నాకు వచ్చే రిటర్న్స్ కంపేర్ టు నాటుకోడితో కంపేర్ చేసుకుంటే దీంట్లో వచ్చే నాకు రిటర్న్స్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 5-6 times ఎక్కువ టైం, మోర్ దెన్ 5-6 times
ఫస్ట్ నాటుకోడితో కంపేర్ చేస్తే నాకు దీంట్లో ఉంది. అందుకనే ఈ రంగాన్ని చూసి కూర్చు చేసుకున్నాను. ప్లస్ కరెక్ట్ లైన్, బ్లడ్ లైన్ చాలా ఇంపార్టెంట్, బ్రీడింగ్ కరెక్ట్ బ్రీడ్ ఎందుకోవడంలో చాలా ఇంపార్టెంట్, అది జాగ్రత్త చెక్ చేసుకోండి మీరు. అది అదే మీ ఫస్ట్ పాయింట్ ఈజ్ బ్రీడర్ అండ్ కోళ్ళు, నాటు పిట్టలు పుంజు చాలా ఇంపార్టెంట్. అది మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీ 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 యొక్క ఫామ్ సక్సెస్ అవుతుంది. తర్వాత మార్కెటింగ్కి వచ్చేసరికి మంచి బ్రీడు, మీరు మంచి బ్రీడు మంచి లైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నలుగురిలో మీ 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 యొక్క ఫామ్ గురించి తెలుస్తుంది పలానా వాడి దగ్గర, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి వస్తూ ఉంటారు చుట్టుపక్కల, అలాగే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు పక్క సంక్రాంతికి ఏదో 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 ఒక బర్రెలో మీరు వేసారనుకోండి కోళ్ళు, అవి కొడతాయి, ఆవిడ కొట్టింది పలానా కోడి పలానా ఫామ్ నుంచి వచ్చిందని ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలాగే మీరు నలుగురితో తిరిగి ఎక్స్పర్ట్, దీంట్లో ఆల్రెడీ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది, ఆ నలుగురిని కలిసి వాళ్ళ సజెషన్స్ తీసుకుని ఇది పలానా నా దగ్గర ఇది ఉంది నేను ఈ బ్రీడ్ వేసాను అని చెప్పి వాళ్ళకి చూపించడం, వాళ్ళని తీసుకొచ్చి అప్పుడప్పుడు మీరు వాళ్ళకి ఎగురులేసి చూపించడం చేయడం వల్ల ఏంటంటే మీరు ఆటోమేటిక్గా మార్కెట్లో మీరు స్ప్రెడ్ అవుతారు. మీరు అడ్వర్టైజ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర మంచిది వస్తువు ఉందని చెప్పి నలుగురికి తెలవాలి. నలుగురికి తెలవాలంటే మీ నలుగురిని పిలిచి నలుగురికి ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుని నలుగురికి చూపిస్తేనే మీ దగ్గర ఎక్స్పర్ట్ మంచిది ఉందని చెప్పి తెలుస్తుంది.